subscribe now and press the bell icon. Never miss an update. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్ణాటక అగ్రోకెమికల్స్ మల్టీప్లెక్స్ కంపెనీ వారి ఆర్గానిక్ మ్యాజిక్ అనే సుసంపన్నమైన సేంద్రియ జీవ ఎరువు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఒక ఎన్రిచ్డ్ బయోఫెర్టిలైజర్, డీకంపోజర్ మరియు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్గా పనిచేసి గుళికలు మరియు లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఎరువులో ఉండే మిశ్రమాల గురించి, పనిచేసే విధానం, ఆర్గానిక్ మ్యాజిక్ని వాడటం వల్ల ఉపయోగాలు, వాడుటకు జాగ్రత్తలు, వాడే విధానం మరియు పంటల్లో మోతాదు మరియు ప్యాకేజీ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచంలోనే భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ ఆధారిత దేశం. గత కొన్ని సంవత్సరాలుగా మన వ్యవసాయ విధానంలో ఆధునిక యంత్రాలు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, అధిక కీటకనాశినులు, అధిక మోతాదులో వినియోగిస్తున్న రసాయన ఎరువులు ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. వ్యవసాయ దిగుబడులు పెరగడంతో పాటు పంట అవశేషాలు మరియు వ్యర్థాలు కూడా గణనీయంగా ఉత్పన్నమవుతున్నాయి. మరియు అవసరానికి మించిన మోతాదులో ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులను వాడకపోవడం, పంట మార్పిడి చేయకపోవడం వలన కూడా భూసారం తగ్గుతుంది. మన పంట కోసిన తరువాత అవశేషాలను నిర్మూలించడం మరియు తగలబెట్టడం ద్వారా భూమి ఉపరితలం వేడి పెరిగి భూమి పైపొరలో ఉండే పోషకాలు ఆవిరి రూపంలో పోగొట్టుకొని నష్టపోతున్నాం. తద్వారా భూమి సహజ లక్షణాన్ని కోల్పోయి నిస్సారంగా మిగులుతుంది. మరియు వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా భూమి వాతావరణం పెరిగి మరియు జల కాలుష్యానికి కారణమై మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తరువాత వ్యర్థాలను మరియు అవశేషాలను తగలబెట్టడం ద్వారా భూమిలో సహజంగా ఉండే వానపాములు, మిత్రజీవరాశులైన బ్యాక్టీరియా మరియు ఫంగై జాతులు చంపబడుతున్నాయి. వీటన్నిటికీ దీటుగా మల్టీప్లెక్స్ కంపెనీ వారు ఆర్గానిక్ మ్యాజిక్ అనే సుసంపన్నమైన సేంద్రియ జీవ ఎరువును తయారు చేయడం జరిగింది. ఆర్గానిక్ మ్యాజిక్ అనేది లివింగ్ సెల్ అనగా జీవన కణాలు మరియు మైసిలియా యొక్క సంపూర్ణ కలయిక. ఇది వివిధ మట్టి మండలాల నుండి ప్రయోగశాలలో వేరు చేయబడిన ఫాస్ఫేట్ సాలుబులైజింగ్ ఫంగల్ బయోఫెర్టిలైజర్ని కలిగి ఉంటుంది. ఆర్గానిక్ మ్యాజిక్లోని ఫాస్ఫేట్ సాలుబులైజింగ్ ఫంగల్ ఎరువు మొక్కలకు పోషకాలను తీసుకునేందుకు మరియు మొక్కకు వ్యాధికారక తెగుళ్ల నుండి రక్షించడానికి మరియు మట్టికి రైజోస్పియర్ అనగా మట్టికి పోషకాలనిచ్చే జీవులతో పరస్పర చర్యల ద్వారా పోషకాలను బాగా రీసైక్లింగ్ చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఈ ఆర్గానిక్ మ్యాజిక్ యొక్క పనిచేసే విధానం గురించి తెలుసుకుందాం. ఈ ఆర్గానిక్ మ్యాజిక్ని వాడటం వలన పంట వ్యర్థాలను భూమిలో కుళ్ళింపజేసి సేంద్రియ ఎరువుగా మార్చి భూసారం పెరిగి తదుపరి పైరుకు అవసరమయ్యే పోషకాల లభ్యతను మొక్కకు అందుబాటు రీతిలో ఉంచి మొక్క యొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ ఆర్గానిక్ మ్యాజిక్ని వాడటం వలన భూమిలో ఉన్న మిత్రజీవరాశులైన బ్యాక్టీరియా మరియు ఫంగల్లను చంపకుండా వాటి యొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది. తరువాత ప్రత్యేకించి వరి, గోధుమ, చెరకు, మొక్కజొన్న, మిరప, ప్రత్తి, ఉల్లి, ఇతర అన్ని పంటల వ్యర్థాలను కుళ్ళింపజేసి సేంద్రియ ఎరువుగా సమర్థవంతంగా మారుస్తుంది. వ్యర్థాలను మరియు అవశేషాలను భూమిలో సేద్యం ద్వారా కలిసినప్పుడు సాధారణంగా కుళ్ళింప ప్రక్రియకు 150 నుంచి 200 రోజుల సమయం పడుతుంది. ఈ ఆర్గానిక్ మ్యాజిక్ని వాడటం వలన వ్యర్థాలను మరియు అవశేషాలను కేవలం 7 రోజుల్లో సేంద్రియ ఎరువుగా మార్చి మరియు మొక్కకు సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఈ ఆర్గానిక్ మ్యాజిక్ని పంటల్లో వేసిన తర్వాత ఉపయోగాలను చూద్దాం. ఇది మొక్కలకు పోషకాలను అందుబాటు రీతిలో ఉంచి సహజ సిద్ధంగా డీకంపోజిషన్ చేస్తుంది. అంతేకాకుండా ఇది మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మరియు హార్మోన్లను ప్రోత్సహించి మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. తరువాత ఇది మొక్క యొక్క వేరు వ్యవస్థ మరియు మొక్క యొక్క శ్వాసక్రియను అభివృద్ధి పరిచి మిత్ర సూక్ష్మజీవులను వృద్ధి చేస్తుంది. అంతేకాకుండా ఇది పంట నాణ్యతను మరియు అధిక దిగుబడిని అందిస్తుంది. అంతేకాకుండా ఇది నేలలోని
వ్యాధికారక క్రిములను సహజ మార్గం ద్వారా అణిచివేసి మరియు వేరు వ్యవస్థను బాగా లోపలికి తీసుకువెళ్ళి భూమిలోని బయోమాస్ని మెరుగుపరుస్తుంది. తరువాత ఇది వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది, అనగా గుళికల్లో స్టోర్ చేసిన నీటిని చెట్టు కరువుకు గురి అయినప్పుడు వాటిని నెమ్మదిగా చెట్టుకు అవసరమైనప్పుడు విడుదల చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆర్గానిక్ మ్యాజిక్ని పంటలలో వాడే విధానం మరియు మోతాదు గురించి చూద్దాం. ఈ ఆర్గానిక్ మ్యాజిక్ని పంటకాలం పూర్తయిన తర్వాత మరియు తరువాతి పంట విత్తుటకు ముందుగా నీరు పెట్టుకున్న తర్వాత పశువుల ఎరువులో కానీ ఇసుకలో కానీ మల్టీప్లెక్స్ అన్నపూర్ణలో కానీ ఎకరాకు 5 కేజీల చొప్పున, అదే ఉద్యాన పంటల్లో అయితే చెట్టుకు 50 నుంచి 100 గ్రాముల చొప్పున కలిపి వేసుకోవచ్చు. ఇక డ్రెంచింగ్ విధానంలో అయితే ఈ ఆర్గానిక్ మ్యాజిక్ లిక్విడ్ని 5 ml 1 లీటర్ నీటికి కలిపి పొలంలో డ్రెంచింగ్ చేసుకోవచ్చు. ఇక డ్రిప్ అనగా బిందు సేద్యం ద్వారా అయితే ఎకరాకు 1 లీటర్ చొప్పున వాడుకోవచ్చు. ఇక పిచికారీ కొరకు అయితే 2.5 నుంచి 3 ml 1 లీటర్ నీటికి కలుపుకొని ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేసుకున్నట్లయితే శిలీంధ్ర తెగులను, బ్యాక్టీరియా వలన సంక్రమించే తెగులను నిరోధించే శక్తిని ఇస్తుంది. ఈ ఆర్గానిక్ మ్యాజిక్ని వాడుటకు జాగ్రత్తలు. ఈ ఆర్గానిక్ మ్యాజిక్ని వాడే సమయంలో లేదా వాడిన తర్వాత భూమిలో కనీస తేమ ఉండేటట్లు చూసుకోవాలి. దీన్ని ఎటువంటి రసాయన, బ్యాక్టీరియా నాశనలు, శిలీంధ్ర నాశనలు మరియు ఇతర కీటక నాశనలతో కలుపుకొని వాడరాదు. ముఖ్యంగా కాపర్, సల్ఫర్ మరియు అకారసైడ్ మందులతో కలపరాదు. తరువాత దీన్ని సూర్యకాంతి పడకుండా చల్లని మరియు పొడి ప్రదేశంలో స్టోర్ చేసుకుంటే మంచిది. ఇక చివరిగా ఈ ఆర్గానిక్ మ్యాజిక్ యొక్క ప్యాకేజ్ కనుక చూసుకున్నట్లయితే లిక్విడ్గా 250 ml 500 ml 1 లీటరు మరియు 5 లీటర్ల రూపంలో, అదే గుళికలుగా అయితే 1 కేజీ మరియు 5 కేజీల రూపంలో మార్కెట్లో లభిస్తుంది.